चपाती जावा। चपाती जावा కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం। చపాతీ, అరటిపండు, పాలు, పంచదార, బాదం గింజలు, ఎండు ద్రాక్ష। సో అన్ని రెడీగా ఉన్నాయి। చాలా చక్కటి జావా రెడీ అయిపోతది। సో చపాతీ నుంచి జావా ఏంటా అనేసి మీరు ఆశ్చర్యపోతుండొచ్చు। ఏం లేదు, చపాతీని మనం షేప్ ఇక్కడ మార్చేస్తాము, దాన్ని పిండి పిండి చేసేస్తాం అన్నమాట। సో ఫస్ట్ మనము చపాతీని పిండిలాగా చేసేసుకుందాం। సో గ్రైండ్ చేసుకుందాము ఆల్్రెడీ అంటే లెఫ్ట్ ఓవర్ చపాతీని మనము ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని ఫస్ట్ కొంచెం చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని దాన్ని మనం గ్రైండ్ చేసుకోవచ్చు। ఇలాగా కట్ చేసి ముక్కల కింద సేమ్ చపాతీ మళ్ళీ ఇచ్చామనుకోండి బోర్ పిల్లలకి। సో సంథింగ్ డిఫరెంట్ గా ఇలా జావలాగా చేసుకుంటే ఏమవుతుందంటే ఒక వాటర్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది। తర్వాత ఎక్స్ట్రా పోషకాలు మనం ఇందులో ఎక్స్ట్రా కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఎక్స్ట్రా పోషకాలు యాడ్ అయిపోతాయి చపాతీతో పాటు। ఇందులో మనము అరటిపండు యాడ్ చేస్తున్నాము, సో అరటిపండు నుంచి వచ్చేటువంటి పోషకాలు, అలాగే బాదం కలుపుతున్నాం, బాదం నుంచి వచ్చేటువంటి పోషకాలు, ఎండు ద్రాక్ష నుంచి వచ్చేటువంటి పోషకాలు, ఎక్స్ట్రా అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి। ఒక చపాతీతోనే మనము చాలా డిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట। చపాతీ కట్ చేసుకుని గ్రైండర్ జార్లో దీన్ని ఏంటంటే మనము గ్రైండ్ చేసుకుందాం। సో చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతుంది ఈ విధంగా। సో ఈ విధంగా చపాతీ చిన్న చిన్న పీసెస్ కింద పౌడర్ ఫామ్లో ఇలాగ అయిపోతుంది అన్నమాట। దీన్ని ఇప్పుడు మనము మొత్తం అంతా ప్రాసెస్ చేద్దాం। సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం। స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఏం చేయాలి అంటే పాలు యాడ్ చేయాలి। తర్వాత బాదం గింజలు కొంచెం క్రష్ చేసి అందులో యాడ్ చేయాలి। సో బాదం గింజలు చక్కగా క్రష్ చేసాను కదా, వీటిని ఇందులో వేసేస్తున్నాను। నెక్స్ట్ ఏంటంటే ఎండు ద్రాక్ష। ఎండు ద్రాక్ష యాజ్ ఇట్ ఈస్గానే వేసేసుకోవచ్చు, లేకుంటే వాటిని ఇలాగ మనం చిన్న చిన్న ముక్కల కింద, అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి దీన్ని చిన్న ముక్క కింద కట్ చేసి ఇలా సగం సగం అనమాట। ఇది ఈజీగా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మనము ఇలా చేస్తాం। సో బాదం గింజలు కలిపేసుకున్నాం, తర్వాత ఎండు ద్రాక్ష వేసేసుకున్నాము। నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చపాతి పౌడర్। సో నెక్స్ట్ ఏం చేస్తామంటే నేను ఇక్కడ అరటిపండు యాడ్ చేస్తున్నాను। అరటిపండు కాకపోతే మనము యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మస్క్ మిలన్, అంటే క్రీమీగా ఫ్లషీగా ఉన్నటువంటి ఫ్రూట్స్ అయితే చాలా దీనికి చక్కగా కాంబినేషన్ కుదురుతుంది, బాగా మిక్స్ అవుతుంది అన్నమాట। సో అరటిపండు యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ కొంచెం అంత షుగర్ యాడ్ చేస్తున్నాను, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, మనం వేసిన అన్ని పదార్థాలు
బాగా చక్కగా కుక్ అయ్యే వరకు మనం దీన్ని ఉండి చేయాలన్నమాట. బాగా కుక్ అయిన తర్వాత థిక్ జావలాగా తయారవుతుంది, జస్ట్ స్పూన్తో తీసేసుకోవటమే. సో అరటిపండు దీంట్లో కలిపాం కాబట్టి జీర్ణకోశానికి కావలసినటువంటి గుడ్ ఫైబర్ అన్నమాట, అంటే అరటిపండులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ఫైబర్ జీర్ణకోశాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది, చక్కగా డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. తర్వాత బాదాము, ఎండు ద్రాక్ష వేసాము, డ్రై ఫ్రూట్ అండ్ నట్స్, ఇవి కూడా ఏం చేస్తూ ఉంటాయంటే చక్కటి ఎనర్జీ ఇస్తుంది, గుడ్ ప్రోటీన్ ఇస్తుంది, అలాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో 1 ఇయర్ దాటేసిన పిల్లలకి, 2 ఇయర్స్ పిల్లలకి, వాళ్ళకి ఈవినింగ్ టైంలో వాళ్ళు వచ్చేటప్పటికి ఆటలాడుకుని వచ్చేటప్పటికి, లేకుంటే ప్లే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి, క్రష్లో ఉంటాయి కదా క్రష్ నుంచి వచ్చేటప్పటికి, ఇలాగ చక్కగా ఒక మంచి స్మూత్ జావా చపాతీతో చేసి కనుక ఇచ్చారనుకోండి, చక్కగా తినేస్తారు. సో ఇలా బాగా మరిగేటప్పటికి ఏమవుతుందంటే ఎండు ద్రాక్ష, బాదము ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి, అలాగే మనము చపాతీ పౌడర్ చేసి యాడ్ చేసాం కదా అదంతా కూడా చాలా చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. నవ్వులుతున్నప్పుడు చాలా చక్కగా ఎలా ఉంటుందంటే మెత్తగా తగులుతూ ఉంటుంది పిల్లలు పళ్ళకి, సో వాళ్ళు దాన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, నవ్వులే కొద్దీ టేస్ట్ వస్తుంది చపాతీ కాబట్టి. సో ఇది ఆల్మోస్ట్ మరిగిపోయినట్టే, దీన్ని మనము జస్ట్ సర్వ్ చేసేసుకోవటమే. సో మనము చపాతీ యాడ్ చేసాము, ఇందులో అరటిపండు యాడ్ చేసాము, బాదం గింజలు, ఎండు ద్రాక్ష వీటన్నిటితో పాటు ఇవన్నీ కూడా కలిపి పాలల్లో కుక్ అవుతున్నాయి. పాలతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాం, వాటర్ ఎందుకంటే మొత్తం పాలతో కాకుండా కొంచెం వాటర్తో డైల్యూట్ చేసేటప్పటికి ఏంటంటే కుకింగ్ అనేది బాగా జరుగుతుంది. అంటే మన బాదం గింజ కానీ, ఎండు ద్రాక్ష కానీ, చపాతీ కానీ ఇవన్నీ కూడా డ్రైగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కాబట్టి వాటర్ వేసేటప్పటికి వాటర్ పీల్చుకుని నెక్స్ట్ పాలు కూడా చక్కగా పీల్చుకుని ఒక చక్కటి రుచి అనేది ఏర్పడుతుంది. సో ఇలాగ మనము కొంచెం సేపు మరిగించేటప్పటికి ఆ వాటర్ అంతా కూడా మిగిలిన వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం ఎవాపరేట్ అయిపోతుంది. కొంచెం థిక్గా మనం మరిగించుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పాలు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అరటిపండు ఇందులో కుక్ అయ్యేటప్పటికి ఏంటంటే ఒక చక్కటి స్వీట్ అరోమా అనేది వస్తుంది, షుగర్ ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది ఆ స్వీట్నెస్ని. సో థిక్గా అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం. సో నైస్ సర్వింగ్, అంటే గ్రీన్ రెండు కూడా గ్రీన్ కలర్స్ చక్కగా ఉంటుంది చూడటానికి. సో పిల్లలు, మనం ఎప్పుడు కూడా ఆహార పదార్థాన్ని పిల్లలకి ఇచ్చేటప్పుడు ప్రాపర్గా సర్వ్ చేయటం అనేది చాలా అవసరం. ప్రాపర్గా సర్వ్ చేసినప్పుడు ఏంటంటే అది చూసిన వెంటనే పిల్లలకి ఏంటంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట, చక్కగా వాళ్ళకి ప్రజెంట్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, ఆహారాన్ని ఎంజాయ్ చేస్తారు. సో చపాతీ జావ రెడీ అయిపోయింది, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. చపాతీ జావకి కావాల్సిన పదార్థాలు చపాతీ, అరటిపండు, పాలు, పంచదార, బాదం గింజలు, ఎండు ద్రాక్ష. తయారు చేయ విధానం, ముందుగా చపాతీని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పాలు పోసుకుని దంచిన బాదం, ఎండు ద్రాక్ష వేసి బాగా మరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చపాతీ, అరటిపండు ముక్కలు, పంచదార వేసి బాగా మరిగించాక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే చపాతీ జావ రెడీ.